నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు హిందూ ధర్మ చక్రం శ్రీకాంత్ శర్మ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇల్లు కట్టాలంటే ప్రత్యేకంగా భూమి పూజ అనేది చేయాలి ఫస్ట్ భూమి పూజ లేనిదే అసలు ఇంటిని స్టార్ట్ చేయం అలాంటి భూమి పూజకి ఎలాంటి విధానం ఉంది అని ఎలా చేయాలి చాలామంది భూమి పూజ చేస్తూనే ఉంటారు బట్ దానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఒక ఒక సంథింగ్ అని ఉంటూ ఉంటాయి వాటి కనీ శాస్త్రం చెప్తూ సో శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు ఈజ్ ది ఎక్సలెంట్ క్వశ్చన్ ముందుగా మన ఛానల్ ఆడియన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది భూమి పూజ భూమిని మనము దేవతగా కొలుస్తాం మనం నిద్ర లేవగానే కాలు కింద పెట్టేటప్పుడు సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలి విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే అని చెంపలు వేసుకుంటాం మన పెద్దలు చెప్తారు ఈ శ్లోకం చెప్పి భూమి మీద అడుగు పెట్టాలని ఎందుకు దేవత గనక ఇలాంటి దేవత పైన నేను భారాన్ని వేస్తున్నాను గనక ఓ తల్లి క్షమించు అని వేడుకుంటాం అలాంటి భూమికి సంబంధించినటువంటి పూజ అనమాట భూమి పూజ గురించి మీరు అడిగారు అయితే ఇల్లు కట్టుకోవాలంటే భూమి పూజ చేయాలి చాలామందికి తెలియనటువంటి విధానము భూమి పూజ అయితే మీరు భూమి పూజ అన్నారు దాన్ని మనం కరెక్ట్గా శాస్త్రోక్తంగా చెప్పాలంటే అది శంకుస్థాపన అంటాం అంటే ఇల్లు కట్టుకోవడానికి మొట్టమొదలు చేసేటువంటి విధి ముందుగా ఏం చేస్తారంటే భూమి పూజ అని అక్కడ భూసూక్త పారాయణము చేయించి భూమిని తవ్వడం అనేటువంటిది చేస్తారు శంకుస్థాపన అంటే ఇప్పుడు అందరూ పిల్లర్లు కట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నారు కదమ్మా ఈ పిల్లరు ఎంత లెప్ డెప్త్ నుంచి వస్తుందో అంతవరకు ఫస్ట్ ఈశాన్యంలో ఒక గొయ్యి తీసి అక్కడ ఆ లోపల శంకుస్థాపన అనేటువంటి చేస్తారు అయితే ఈ పిల్లర్ లెవెల్లో గొయ్యి తీయాలంటే మొట్టమొదటి భూమిని తొవ్వాలి కదా ఈ తొవ్వడానికంటే ముందు భూమి పూజ అనేటువంటి చేయాలి ఈ భూమి పూజ చేసేటువంటి సమయంలో అక్కడ శాస్త్రోక్తంగా శుభం అంత శుభ్రం చేసుకొని గోమూత్రంతో శుద్ధి చేసి అక్కడ భూసూక్త పారాయణం చేసుకొని భూమి పూజను చేసుకొని భూమిని ఏ పనిముట్లయితే వాడుతున్నారో తోవడానికి ఆ పనిముట్లకు పూజ చేసి భూమిని తోవడం అనేట్లు చేస్తారు అమ్మ తల్లి నేను ఉండడానికి నీ మీద నేను ఇల్లు కట్టుకుంటున్నానమ్మా నేను ఇల్లు కట్టుకోవాలంటే ఈ భూమిని తవ్వేంత వరకు సాధ్యం కాదు గనక పవిత్రమైన ఓ భూమాత నేను ఇలా భూమిని తవ్వుతున్నాను గనక నన్ను క్షమించి అనుగ్రహించు అని దండం పెట్టుకొని భూమి పూజ చేస్తారు అయితే ఇల్లు కట్టుకునేటువంటి స్థలములో ఏ స్థలంలో మనం భూమి పూజ చేస్తున్నామో అక్కడ కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి ఓకే చాలామంది ఏంటంటే మా భూమి పూజ చేసుకొని ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లోకి అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొను లేదో తమ కళల సాకారమైనటువంటి ఇల్లును కట్టుకొని లోన్ తీసుకొను అప్పు చేసో అదొక కలగదమ్మా సొంత ఇల్లు ఉండాలి అనేటువంటిది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది అయితే ఇంకా అసంతృప్తిగానే ఉంటారు సరిగ్గా నిద్ర అశాంతిగా ఉండడము మనస్సు బాధతోటి కుమిలిపోతూ ఉండడము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు కలిసి రాలేదండి అని అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఏమండి మా ఇంట్లో ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అందరికీ రోగాలు జ్వరాలు అప్పులైపోయాయి మాకు ఇల్లు కలిసి రాలేదా ఇలా అనుకుంటూ ఉంటారు కదా అట్లా కావడానికి కారణం ఏంటంటే కొన్ని నియమాలు అనేటువంటివి పాటించకపోవడం అయితే ఏ ఇల్ ఎక్కడైతే మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామో ఎక్కడ భూమి పూజ చేద్దామనుకుంటున్నామో ఎక్కడ శంకుస్థాపన చేద్దాం అనుకుంటున్నామో అక్కడ కొన్ని నియమాలు ఆచరించాలి శాస్త్రంలో ఏం చెప్పారనంటే శ్మశానానికి చాలా దూరంగా ఇల్లు ఉండాలి అని చెప్తారు హైదరాబాద్ లాంటి నగరంలో సాధ్యం కాదు పల్లెటూరులో అయితే సాధ్యం కానీ హైదరాబాద్ వంటి నగరాల్లో సాధ్యం కాదు అయితే ఈ ప్రదేశంలో మలమూత్ర విసర్జన అనేటువంటి ఓపెన్ ల్యాండ్లో మనకు మనుషులే కాదు పశుపక్షులు కూడా చేస్తూనే ఉంటాయి అలాంటి మలమూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది అక్కడ మనం ఇల్లు కట్టుకుందామనంటే మొట్టమొదలు ఈ మలమూత్ర విసర్జన చేసినటువంటి ఆ ప్రదేశం శుభ్రం చేసుకుంటే కేవలము ఆ చెట్లు అవన్నీ నరికివేసి చేసుకోవడం ఒక్కటే కాదు చెట్లు నరకడం కూడా దోషమే అని చెప్తారు మొక్కలు నరుకుతారు భూమిని తవ్వడము ఇవన్నిటి దోషాల నుంచి ఆ యజమాని కాపాడుకోవాలి కనుక దానికి ఒక సంకల్పం అనేటువంటిది చెప్పుకోవాలి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పురోహితుడు పండితుడైతే కనుక ఆ ఇంటి కట్టుకునేటువంటి యజమానితోటి సంకల్పం చెప్పిస్తాడనమాట ఎక్కడైతే మనం భూమి కట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడ గాడుదలు కుక్కలు పిల్లులు పందులు ఇటువంటివి తిరగకూడదు అని అంటారు అలాంటి స్థలాలు దొరకవు కదా ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ మలమూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది భూమిని తొవ్వడము భూమిని తొవ్వేంత వరకు మనం ఇల్లు కట్టలేము మొక్కలు చెట్లు నరికేంత వరకు ఇల్లు కట్టడం సాధ్యం కాదు ఇన్ని రకాల దోషాలు ఒక ఇల్లు కట్టాలంటే జరుగుతాయి కనుక వీటన్నింటి నుంచి ప్రాయశ్చితం అనేటువంటిది మొట్టమొదలు యజమాని చేసుకోవాలి దంపతులు ఆ ప్రాయశ్చితం చేసుకున్న తర్వాత భూమి పూజ చేసుకోవాలి భూమి పూజ చేసుకున్న తర్వాత పిల్లర్ లెవెల్ గొయ్యి తీస్తారు ఈ గొయ్యిలో శంకుస్థాపన అనేటువంటి చేసుకుంటాము ఇదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇది ఆడియన్స్లో చాలా మందికి తెలియదు శంకుస్థాపన అనగానే ఏమనుకుంటారమ్మా అందరూ అని అంటే మీకు కూడా తెలియకపోవచ్చు శంకుస్థాపన అనగానే ఒక ఐదు రాళ్ళు పెట్టాలని అనుకుంటారు అని చెప్తాను అదే కానీ శంకుస్థాపన అంటే ఒక ఐదు రాళ్ళు ఐదు ఇటుకలు పెట్టి పూజ చేయడం కాదు ఇక్కడ మనకు పదంలో తెలుస్తుంది స్థాపన అని స్థాపన అని అంటే నిర్ స్థాపించడము అని అర్థమవుతుంది కదా దేన్ని స్థాపించడం అని అంటున్నాము శంకుని అని అంటున్నాం శంకు స్థాపన అంటున్నాం ఈ శంకుని స్థాపన చేయడమే శంకుస్థాపన అయితే ఈ ఇప్పుడు చెప్పాను కదా శంకు శంకుని స్థాపించడమే శంకుస్థాపన అని శంకు అనగానే అందరికి పోయేటువంటి ఆలోచన ఏంటంటే పూజ చేసేటువంటి శంఖం ఉంటుంది కదా అదనుకుంటారు అది కాదు అది శంఖము ఒత్తుఖా ఉంటుంది శంఖము అది పూజకు ఉపయోగిస్తారు ఊదడానికి కానీ అభిషేకాలకు కానీ దక్షిణాభరత శంఖము ఉత్తరాభరత శంఖము అని ఉంటుంది దాని శంఖము అంటారు ఇది శంకు మామూలు కాకి కొమ్మిస్తే కు శంకు ఈ శంకు అంటే ఏంటి అని అంటే మనకు శిల్పుల దగ్గర రెడీగా ఉంటుందమ్మా మనకు లేదా శిల్పికి చెప్పిన నాకు శంకు కావాలండి నేను ఇలా భూమి పూజ ఉంది శంకుస్థాపన చేసుకున్నానంటే అతను రెడీ చేసి ఇస్తాడు శంఖు అంటే రాతితో కానీ చెక్కతో కానీ చేసింది ఉంటుందన్నమాట తొమ్మిది ఇంచులు ఉంటే సరిపోతుంది ఒక అడుగు కానీ ఉంటే అది కింద నాలుగు మూలలు ఉంటుంది మధ్యలోకి వచ్చేసరికి ఏడు మూలలు ఉంటుంది ఏడు పలకల్లా ఉంటుంది పైన శివలింగంలా ఉంటుంది అది శంకు కింద నాలుగు మూలలు మధ్యలో ఏడు పలకలు పైన శివలింగము అలా తొమ్మిది ఇంచులు కానీ ఒక అడుగు కాని ఉండేటువంటి దాన్ని శంకు అంటారు దీనిని పూజించి ఆ పిల్లర్ లెవెల్ తీసినటువంటి గోతులు పెట్టుకోవడం అన్నమాట అది శంకుస్థాపన ఇది అనేక మందికి తెలియదు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పురోహితులు చెప్తే సరిగ్గా చెప్పేటువంటి వాళ్ళకు తెలుస్తుంది కానీ ఎక్కువ మందికి తెలియక ఐదు రాళ్ళు పెట్టేసి పూజ చేసుకుంటూ ఉన్నారనమాట ఈ విధంగా శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఆ ఇంటి నిర్మాణం చక్కగా తొందరగా ఇలాంటి విఘ్నాలు లేకుండా ముగిసిపోతుంది ఇప్పుడు అసలు శంకుస్థాపన ఏ విధంగా చేసుకోవాలి శంకు గురించి మనం తెలుసు తెలుసుకున్నాం కానీ శంకుస్థాపన ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శంకుని శంఖుని చక్కగా పంచామృతాలతోటి మంచి సుగంధ జలంతో అభిషేకం చేయాలి దాన్ని పూజించాలి చక్కగా పూజించుకున్న తర్వాత ఈ శంకును పెట్టేటువంటి స్థానంలో ఒరిజినల్ నవరత్నాలు పెట్టాలి నవరత్నాలు నవరత్నాలు షాపుల్లోకి వెళ్ళి యాభై రూపాయలకు ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు నవరత్నాలు యాభై రూపాయలకు ఒక రత్నం కూడా రాదు తొమ్మిది రత్నాలు ఇచ్చేస్తుంటారు అంటే డూప్లికేట్ ఏవి కూడా మన ఇంటి కోసం మనం వాడకూడదు శంకుస్థాపనలో నవరత్నాలు వేయాలండి అని చెప్పేసి నువ్వు పది రూపాయల ప్యాకెట్ తీసుకొని వస్తే పది రూపాయలకు రత్నాలు దొరకవు కదా నీ ఇంటి కోసం నువ్వు డూప్లికేట్ వస్తువులు వాడుకోవచ్చా పనికిరాదు కదా కనుక ఒరిజినల్ నవరత్నాలు మహా అంటే ఒక పదిహేను వందల కంటే ఎక్కువ ఉండదు చిన్న చిన్న రత్నాలు ఉంటాయి అన్నమాట ఆ ఒరిజినల్ నవరత్నాలు పెట్టి తెల్ల ఆవాలు పాదరసము ఇవన్నీ పెట్టాలి అందులో పెట్టి పంచ పల్లవాళ్ళు పెట్టాలి మీద ఈ శంకుని పెట్టాలి పెట్టి అది కదలకుండా చుట్టూ నాలుగు ఇటుకలు పెట్టి సిమెంట్ తోటి పెట్టేసేయాలి దీని మీద నుంచి పిల్లర్ రావాలి ఇది శంకుస్థాపన ఇలా ఇంటి నిర్మాణం అనేటువంటిది చేయాలి ఇది అందరూ ఆచరించాలమ్మ ఆలయాలు కట్టేటువంటి వాళ్ళందరూ ఈ విధంగానే ఆచరిస్తారు అయితే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి విధానంగానే ఆచరించాలి మన ఛానల్ తరఫున మనము ఆడియన్స్కి మంచి విషయాలు చెప్పాలనే కదా మన మన కాన్సెప్ట్ కనుక మనం ఇప్పుడు ఇదే విషయంలో మనం చెప్పేది ఈ విధంగా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేటువంటి వాళ్ళు ఈశాన్యంలో కానీ లేదా ఇంటి సెంటర్లో మధ్యలో కానీ పెట్టుకోవాలి ఇంటికి సరిగ్గా గరిమనాభి అంటారు వాస్తు పురుషుని స్థానం అంటారనమాట అంటే మనం పూర్వము వెనుకటి ఇళ్లలో చూస్తే మధ్యలో ఓపెన్ ఉంటుంది చూసారా మీరు అలా పల్లెటూళ్ళల్లో పెరిగినట్టు పల్లెటూళ్ళల్లో మధ్యలో ఓపెన్ ఉండి వర్షము నీళ్లు వస్తుంది పడతాయి అది వాస్తు పురుషుని నాభిస్థానం అన్నమాట అక్కడ శంకుని పెడతారు అక్కడ పెట్టడం కానీ ఈశాన్యంలో పెట్టడం కానీ చేయాలి ఇది ప్రతి ఒక్కరు ఆచరించాలి ముఖ్యంగా అపార్ట్మెంట్లు కట్టేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఆచరించాలి ఇట్లా ఆచరిస్తేనే ఆ ఇంటి నిర్మాణము సురక్షితంగా ఉంటుంది కలకాలం ఉంటుంది ఇది శంకుస్థాపన విధి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్